ఓం శాంతి. భారతదేశంలో దీపావళి ఒక గొప్ప పర్వదినము, పండుగ. భారతదేశమంతా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటుంది. కొత్త వస్త్రాలు వేసుకుంటారు, కొత్త వస్తువులు కూడా కొనుక్కుంటారు. దీపావళి రోజు నుండి వ్యాపారస్తులు కొత్త ఖాతాను కూడా స్టార్ట్ చేస్తారు. లక్ష్మిని కూడా ఆహ్వానిస్తారు. మీ అందరి ప్రతి నా ఆశీర్వాదాలు ఏమిటంటే, మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆనందం యొక్క దీపాలు వెలుగుతూ ఉండాలి అని, ప్రేమ యొక్క కొత్త ఖాతా షురూ కావాలి అని. చెడు ఖాతాలన్నింటినీ ఈరోజు మూసివేసేసేయండి. పుణ్యం యొక్క ఖాతాను స్టార్ట్ చేయండి. అప్పుడే మీ జీవితము సుఖవంతంగా అవుతుంది. ప్రతి ఇంట్లో లక్ష్మి వస్తుంది. దీపావళి భారతీయులందరికీ అతి ఉత్సాహవంతమైన పండుగ. దీని వెనుక అనేక కథలు ఉన్నాయి. భగవంతుడు చెప్పిన సత్యము ఏమిటంటే, వాస్తవానికి సత్యయుగంలో ఎప్పుడైతే లక్ష్మీ నారాయణులు గద్దీపై కూర్చున్నారో, పూర్తి దేశంలో దీపావళి జరుపుకున్నారు. అంతటా దీపాలు వెలిగించారు. సంతోషం యొక్క మొట్టమొదటి పండుగ ఇదే. అప్పటి నుంచి మనము ఈ విధంగా దీపావళి పండుగ జరుపుకుంటూ వస్తున్నాం. ఈ పండుగ వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, దీపావళియే ఆ పండుగ ఏదైతే సత్యయుగం నుంచి జరుపుకుంటూ వస్తున్నాం మనము. మిగిలిన పండుగలన్నీ భక్తికి సంబంధించినవి. మిగిలిన పండుగలన్నీ ద్వాపరయుగం నుంచి ప్రారంభమవుతాయి. దీపావళి మనందరికీ ఒక శుభదినము. మనము అందరి ఇల్లు కూడా సఫాయి చేసుకున్నాము. ఇంటిని, మన దేశాన్ని స్వచ్ఛంగా చేసుకుంటున్నాము. దీనికన్నా ఒక గొప్ప కార్యము మనము చేయవలసి ఉంది. ఈరోజు ఆ సంకల్పం చేద్దాం. మనము మన మనస్సును కూడా సాఫ్గా ఉంచుకుందాం. ఈరోజు నుంచే మనస్సును క్లీన్ చేసుకునే ప్రయత్నము ఆరంభించండి. మనము ఏ విధంగా ప్రతి మూలను సఫాయి చేస్తామో, అదేవిధంగా మనస్సు యొక్క ప్రతి మూలను క్లీన్ చేసుకోండి. మనస్సులో అపవిత్రతను సమాప్తం చేసుకోండి. మన మనసులో ఈర్ష ద్వేషాలు ఉన్నా, కోపాలు ఉన్నా, మనసులో ఎటువంటి పాపమున్నా, అన్నీ ఈరోజు మనము సమాప్తి చేసుకుందాం. అప్పుడే మనకు ఈ పండుగ ఒక వరదానంగా అవుతుంది. ఈ పండుగ అనేక రహస్యాలను కూడుకొని ఉంది. అనేక అర్థాలు అర్థమవుతాయి దీని ద్వారా మనకు. విశేష రహస్యం ఏమిటంటే, సంగమయుగంలో స్వయం పరమాత్మ మహాజ్యోతి ఈ భూమిపై వచ్చి అందరి ఆత్మల యొక్క జ్యోతిని వెలిగిస్తారు. ఇదే సత్యమైన దీపావళి. ఆత్మ పరమాత్మల యొక్క మిలనము జరుగుతుంది. సత్యమైన జ్ఞానమునిచ్చి ఆత్మజ్యోతిని మరలా వెలిగిస్తాడు. ఏదైతే జ్యోతి ఆరిపోయిందో అన్ని జ్యోతులను పరమాత్మ తిరిగి వెలిగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అందరి ముఖంలో సంతోషము అనేది సమాప్తమైపోయింది. ఇప్పుడు అన్ని దీపాలు ఆరిపోతున్నాయి. పరమాత్మ వచ్చి తిరిగి జ్ఞానం యొక్క నెయ్యిని పోసి మరలా యోగము నేర్పిస్తూ ఆత్మను, ఆత్మజ్యోతిని వెలిగిస్తున్నారు. పరమాత్మ మహాజ్యోతి అందరి ఆత్మల యొక్క జ్యోతిని వెలిగిస్తున్నారు. ఇదే దీపావళి యొక్క రహస్యము. మనము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మను గుర్తుకు చేస్తే అప్పుడే మన ఆత్మజ్యోతి వెలుగుతుంది, ప్రకాశవంతంగా అవుతుంది. ఆత్మజ్యోతి ప్రకాశవంతంగా అవుతుంది, పవిత్రంగా అవుతుంది. దీనికి యాదగారుగానే దీపావళి మనం జరుపుకుంటాము. మనము సంతోషంగా పండుగ జరుపుకుంటాము, సాఫ్ సఫాయి చేసుకుంటాము, వస్త్రాలు వేసుకుంటాము, దానం చేస్తాము, కొత్త కార్యాలు ప్రారంభిస్తాము, కొత్త వస్తువులు కొనుక్కుంటాము. అన్నీ చాలా మంచివే. అయితే ఈరోజు మనం సంకల్పం చేద్దాము, మనము ఎల్లప్పటికీ ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ ముందుకు వెళ్దాము. పరమాత్మతో కలిసి
ఆత్మజ్యోతిని ప్రకాశవంతంగా చేసుకుందాం, పవిత్రంగా చేసుకుందామని. ఈ విధంగా అన్ని పాత ఖాతాలు సమాప్తం చేసి కొత్త ఖాతాలు ఆరంభిస్తారో అదేవిధంగా పరమాత్మతో కొత్త ఖాతాను ప్రారంభించండి. శ్రేష్ట కర్మలతో, పుణ్యకర్మలతో కొత్త ఖాతాను ప్రారంభించండి. పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. దీపావళి వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మనం ఈసారి ఈ దృఢ సంకల్పం చేద్దాము. ఈ దీపావళి నుంచి చెడు ఖాతాను సమాప్తం చేసి పుణ్యం యొక్క ఖాతాను ప్రారంభించండి. జీవితము ఎంతో అమూల్యమైనది. ధనమే సర్వస్వం కాదు. జీవితంలో మంచి సంస్కారాలు, మంచి అలవాట్లు, మంచి గుణాలు గొప్ప సంపద. ఆత్మిక గుణాలు, ఆత్మిక శక్తులే మన నిజమైన శక్తులు. అప్పుడే మన జీవితము ఎంతో సంతోషవంతంగా ఉంటుంది. అప్పుడే మన జ్యోతి అనేది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది, అందరికీ ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. మనము రోజు జ్ఞానం యొక్క నూనెను వేస్తూ ఉంటే ఈ జ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. సంకల్పం చేయండి, ఈ సంవత్సరము నేను నా ఆత్మజ్యోతిని సదా పరమాత్మతో జోడించుకుని శక్తిశాలిగా అవుతాను, పుణ్య ఆత్మగా అవుతాను, శ్రేష్ట ఆత్మగా అవుతాను అని. ఎప్పుడైతే మనం మన జ్యోతి స్వరూపాన్ని తెలుసుకుంటామో అప్పుడే మనము నలువైపులా ప్రకాశాన్ని కూడా వ్యాపింపచేయగలుగుతాం. రాత్రి లక్ష్మీ పూజ జరుగుతుంది. లక్ష్మి ఎవరైతే శ్రేష్ఠ కర్మలు చేస్తారో వారి దగ్గరికే వస్తుంది. పూర్ణ జన్మల్లో చేసిన పుణ్యకర్మల ఆధారంగా వస్తుంది. లక్ష్మీదేవత ఆ ఇంట్లోకి వస్తుంది. ఏ ఇంట్లోనైతే ప్రేమ ఉందో, స్వచ్ఛత ఉందో, అందరి ప్రతి శుభభావన ఉందో, పుణ్యకర్మలుందో, అటువంటి ఇంటికి లక్ష్మి స్వతహగానే వచ్చేస్తుంది. లక్ష్మి ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉండాలంటే మనము ఎల్లప్పుడూ అందరి ప్రతి ప్రేమ దయాభావనను కలిగి ఉండి పుణ్యకర్మలు చేసుకున్నట్లయితే లక్ష్మి ఎల్లప్పుడూ మన ఇంట్లో ఉంటుంది. లేదంటే లక్ష్మీదేవత కూడా అనుకుంటుంది, వీరు నన్ను అవసరానికి పూజిస్తున్నారు అని. లక్ష్మి ప్రతి ఇంట రెడీగా ఉంటుంది రావడానికి. కానీ ఏ ఇంట్లోనైతే ఈర్ష్యాద్వేషాలు, గొడవలు, అస్వచ్ఛత ఉందో అటువంటి ఇంట్లో లక్ష్మి ప్రవేశించదు. లక్ష్మి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉండాలనుకుంటే స్వయాన్ని సర్వగుణాలతో, సర్వశక్తులతో సంపన్నంగా చేసుకోండి, గుణ సంపన్నంగా కండి. ఇదే మన యొక్క నిజమైన ధనము. జ్ఞాన సంపన్నంగా కండి. ఇదే మన నిజమైన ధనము. ఎవరి జీవితం అయితే దివ్య గుణాలతో సంపన్నంగా ఉంటుందో వారి దగ్గర లక్ష్మి స్వతహాగానే ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తులో సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యము రాబోతుంది. భారతదేశమంతా దీపావళి జరుపుకుంటుంది. నిజమైన లక్ష్మి యొక్క రాజ్యము ప్రారంభం కాబోతుంది. ఈ దీపావళిలో మంచిగా సఫాయి కూడా చేసుకోండి. శ్రేష్ట కర్మల యొక్క ఖాతాను ప్రారంభించండి, పుణ్యకర్మలు ప్రారంభించండి. ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, దయ, క్షమాభావన యొక్క మంచి గుణాలను అలవర్చుకోండి. వాతావరణాన్ని ఉమ్మంగ ఉత్సాహంతో నింపుకోండి. ఈర్ష్యాద్వేషాలను సమాప్తం చేసుకోండి. ఎప్పుడైతే చెడు ఖాతాను సమాప్తం చేసుకొని మంచి ఖాతాను ప్రారంభిస్తారో అప్పుడే ప్రతిరోజు మనకు దీపావళి అవుతుంది. మనస్సును మరియు ఇంటిని స్వచ్ఛంగా ఉంచుకోండి. ఈ విధంగా నిజమైన దీపావళి జరుపుకోండి.